వైసీపీకి బుద్ధి చెబుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు రామచంద్రాపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. తత్తరపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన శెట్టివలసే ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వాసంశెట్టి. ఈ కార్యక్రమంలో 200 మంది వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరాడు 70 రోజుల్లో. మరి ఆయన తెలుగుదేశం టికెట్ రామ్తో బీసీ సామాజిక వర్గం అంతా నడుము కట్టి పనిచేసి మరి ఈరోజు బీగన్నవరం నియోజకవర్గం రావడం జరిగింది. శెట్టిపల్లి ఆత్మీయ సమ్మేళనం అనేది బీగన్నవరం నియోజకవర్గం జరగడంతో ఇక్కడ శెట్టిపల్లి నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి కాబట్టి ఎక్కువ శాతం వైసీపీలో ఉన్నారు కాబట్టి నాకు శెట్టిపల్లి సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మెల్యే సీట్గా ఈ సీట్ ప్రకటించడంతో ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగడం కోసం నన్ను పార్టీ ఇక్కడ పంపడం జరిగింది. ఇక్కడ విశేషంగా ఈరోజు ఊహించిన రీతిలో అధిక సంఖ్యలో జనం ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందరికీ కూడా వేడుకోవడం జరిగింది. ట్రాన్స్ఫర్ అనేది ఓ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. ఈ శెట్టిపల్లి కులానికి ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో తీవ్రమైన అన్యాయం చేశాడు. పార్టీ పదవులు లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చాడు తప్ప ఆయన ఆర్థికంగా ఆదుకోలేదు శెట్టిపల్లి కులాన్ని. అలాగే రాజకీయంగా కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లో 34-24% పడిపోయేలాగా ఆయన అలసత్వం వల్ల పడిపోవడం వల్ల జరిగింది.